ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంపై వారికి ఉన్న మక్కువతో రక్త నిల్వల కొరతను అధిగమించడమే లక్ష్యంగా గాజువాక కేంద్రంగా ఫ్రెండ్స్ బ్లడ్స్ డోనర్స్ అసోసియేషన్ వేకప్ ఫ్రెండ్స్ చార్జబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ మెగా రక్తదాన శిబిరంలో అనేక మంది యువకులు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఆదిత్య కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. గాజువాకలో అమ్మ బ్లడ్ బ్యాంక్ మదర్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త సహకారంతో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమానికి సోల్స్ ఆఫ్ హ్యూమానిటీ జేసీఐ సహా పలు ఎన్జీఓ సంస్థలు తమ సహకారాన్ని అందించగా ఈ ట్రస్ట్ సభ్యులు వినోద్ బాబు, కిరణ్, తిరుములేష్, భాస్కర్, చైతన్య, అజయ్, శ్రీరామ్, రాజశేఖర్ మిత్ర బృందం పాల్గొన్నారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొని రక్తదానాలను అభినందించి వారికి జ్ఞాపికలను అందజేశారు. एपी करने से कोर्ट आपने से बंद नहीं किया होगा कि कोर्ट आपने से है एपी करने నీర్కొండ అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నందు ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు బ్లడ్ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ మరియు మదర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహాదాన్ 5 అనే నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సృష్టిలో ఒక వ్యక్తికి విద్యాదానం చేయాలన్నా, అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా, ఏ దానం చేయాలన్నా ముందు ఆ జీవానికి ప్రాణం అనేది కదలదు. అలాంటి ప్రాణాన్ని నిలబెట్టే గొప్ప కార్యక్రమం ఏదైనా ఉందంటే అది రక్తదానం. అందుకే ఈ కార్యక్రమానికి మహాదానం అయినటువంటి మహాదాన్ 5గా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 110 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివిధ కాలేజీల నుంచి, వివిధ ఎన్జిఓస్ నుంచి, ఎంతోమంది ఎన్నో కార్పొరేట్ సెక్టర్ల నుంచి అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినటువంటి ప్రతి రక్తదాతకి, ప్రతి ఎన్జిఓకి, ప్రతి వాలంటీర్కి, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి పాదాభందనం తెలియజేసుకుంటూ సెలవు.